Namaste friends, this is Ramesh Pitla LLB. ఇప్పుడు మనం ఐపీసీ సెక్షన్ 106 గురించి తెలుసుకుందాం. ఈ ఐపీసీ సెక్షన్ 106 ఏం తెలియజేస్తుందంటే, ఇన్నోసెంట్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మీ యొక్క ప్రైవేట్ డిఫెన్స్ కోసం, మీ ఆత్మరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఆ చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమంలో అమాయకులకి హాని జరగడం, అంటే బికాస్ ఆఫ్ అవర్ ప్రైవేట్ డిఫెన్స్ ద ఇన్నోసెంట్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు బి ఇంజూర్డ్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ హార్మ్నెస్. అంటే మన ఆత్మరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నా, ఎటువంటి దాడికి మనం ఎదురు తిరిగినా, ఎటువంటి చర్యలకు పాల్పడినా, ఆ ఆత్మరక్షణ క్రమంలో ఎదుటి వాళ్ళకి కొన్ని గాయాలు జరుగుతుండొచ్చు. సో అటువంటి సందర్భంలో అది ఇంటెన్షన్తో చేసింది కాదు కాబట్టి అప్పుడు మీరు చేసింది నేరంగా పరిగణించబడదు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, ఒక తుంతరి గ్యాంగ్ ఉందనుకోండి, అంటే ఒక అల్లరి గ్యాంగ్ రాత్రిపూట ఒక ఇంటి పైన దొంగతనం చేయాలని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఇంటి యజమాని అది పసిగట్టి వాళ్ళని వెంబడించి కొట్టాలని చెప్పేసి ఒక కట్ట పట్టుకున్న వాళ్ళ అతను ఆ గ్యాంగ్ ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ తుంటర పిల్లలు పారిపోతున్నప్పుడు వాళ్ళకు గట్టిగా తాకాలని చెప్పేసి ఇంటి యజమాని కర్ర తీసుకుని గట్టిగా విసిరేస్తే, అది వాళ్ళకు కాకుండా ఆ రోడ్డు మీద పోతున్నటువంటి మిగతా వ్యక్తులకి, అంటే ఇక్కడ ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులకి, ఈ సంఘటనకు సంబంధం లేని వ్యక్తులకి ఆ కట్టె తాకి వాళ్ళు గాయపడొచ్చు, ప్రమాద బారిన పడొచ్చు. సో అటువంటి సందర్భంలో ఇంటెన్షన్తో చేసింది కాదు కాబట్టి అది నేరంగా పరిగణించబడదు. అయితే కేసు కొన్ని ప్రొసీడింగ్స్ చేసిన తర్వాత కొన్ని సద్భావనతో కొన్ని చర్యలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అమాయకులకు హాని కలిగితే మనం వాళ్ళకి సరైనటువంటి చర్య ద్వారా వాళ్ళకి కొంచెం న్యాయం చేకూర్చే సమయం కూడా, న్యాయం చేకూర్చేటువంటి పని కూడా మనం చేయొచ్చు. సో ముఖ్యంగా 106 ఏం తెలియజేస్తుందంటే, ఈ ఆత్మరక్షణ క్రమంలో మన వల్ల అమాయకులకి, ఈ మన సంఘటనతో సంబంధం లేని వ్యక్తులకి హాని జరుగుట అనే అంశాన్ని మనకి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. ఈ చట్టాల పట్ల, శిక్షల పట్ల అవగాహన కల్పించినప్పుడే ఎవరైనా నేరం చేయడం కూడా భయపడతారు. తద్వారా మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. ఎవరైనా అక్రమ కేసులు పెట్టినా కూడా ఒక మంచి అవగాహన కల్పిస్తే తమను తాము రక్షించుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లిసన్ మీ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. If there are any feedback or suggestions, you can WhatsApp me on my number 9573-95095. Thank you.